గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ లాభాలన్నీ కరిగిపోయి మరొక ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుంది. జస్ట్ కొద్ది దూరంలో మాత్రమే ఆల్ టైమ్ హైకి చేరువుగా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వచ్చేసాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడనంత ఒక వోలటైలిటీ మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది వాటి ఇంట్రాడే ట్రేడ్లో. సో బాస్కెట్ సెల్లింగ్ ఒక సమయంలో వచ్చింది. మేబీ స్టాప్ లాసెస్ కూడా చాలా వరకు ట్రిగర్ అయ్యాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడే స్వింగ్ ఈజ్ 1200 పాయింట్స్. సో 11,829 దాకా వెళ్ళింది నిఫ్టీ ఒక దశలో. అక్కడ నుంచి కోలుకుంది ఆల్మోస్ట్ ఒక 70-80 పాయింట్లు కోలుకొని ప్రస్తుతం 11,889 ఆ లెవెల్ దగ్గర, అంటే ఒక 60 పాయింట్ల వరకు కోలుకుంది లోయెస్ట్ లెవెల్స్ నుంచి. సో 23rd May రోజు లేకపోతే నిన్న ఎక్స్పైరీ రోజు చూడాల్సినటువంటి ఒక వోలటైలిటీ అనేది ఇవాళ కనిపిస్తుంది విచిత్రంగా. మేబీ కొంత కారణం ఏదైనా ప్రోగ్రామ్ డ్రివెన్ ట్రేడ్ వలన జరిగి ఉండొచ్చు. ఒక టైంలో 11,829కి పడిపోవడానికి కారణం ఈ అల్గారిథమిక్ ట్రేడ్స్ జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే ఫండమెంటల్ చేంజెస్ ఏం లేవు. కేంద్ర క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ని అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితం. సో అందరూ అనుకున్నట్లుగా అమిత్ షా కాదు ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ నౌ నిర్మలా సీతారామన్. సో ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. సో ఆవిడ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్ని ఫేస్ చేయడంలో చాలా నేర్పరి దిట్ట అనే ఉద్దేశంతో కావచ్చు బహుశా నరేంద్ర మోడీ చాలా కీలకమైన ఫైనాన్స్ పోర్ట్ఫోలియోని నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. ఆవిడ నిర్వహించిన డిఫెన్స్ మినిస్ట్రీని అంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్న రాజ్నాథ్ సింగ్కి, అలాగే అమిత్ షా ఈజ్ నౌ అవర్ హోమ్ మినిస్టర్. సో ఈ మూడు కీలకమైన పోర్ట్ఫోలియోస్, రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా హోమ్ అఫైర్స్, అలాగే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. నితిన్ గడ్కరీకి ఇంతకుముందు చేసిన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్తో పాటు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అలాగే సదానంద గౌడ కర్ణాటక నుంచి చాలా ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో అతనికి కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీని ఇవ్వడం జరిగింది. రామ్విలాస్ పాస్వాన్ ఫుడ్ మినిస్టర్, అలాగే రవిశంకర్ ప్రసాద్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, అలాగే హర్సిమ్రాత్ కౌర్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ థావర్, అలాగే చాలా కీలకమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీని ఎస్ జైశంకర్ ఆయన్ని మోడీ ఎన్నుకొని అతనికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని కట్టబెడుతున్నారు. అలాగే హెచ్ఆర్డి మినిస్ట్రీ రమేష్ నిశాంక్ అనేవారికి అండ్ స్మృతి ఇరానీ అందరికంటే జైంట్ కిల్లర్ స్మృతి ఇరానీకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంతకుముందు టెక్స్టైల్స్ ఒకటే ఉండేది, ఇప్పుడు టెక్స్టైల్స్తో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు. సో ఒక్కొక్కళ్ళకి అదనపు బాధ్యతలు, 58 మంది ఉన్నారు కాబట్టి మేబీ ఒక్కొక్కళ్ళకి 2, 3, 4 శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ హర్షవర్ధన్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రకాష్ జవదేకర్కి మా ఇండస్ట్రీ అంటే మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇలా పీయూష్ గోయల్కి రైల్వేస్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఇచ్చారు. సో చాలా కీలకమైన బాధ్యతలు పీయూష్ గోయల్కి అప్పచెప్పినట్లయింది. సో ఇదంతా కూడా మార్కెట్స్ గమనించి కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయని చెప్పాలి. మేబీ నిర్మలా సీతారామన్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే జనరల్ ప్రాఫిట్ టేకింగ్ కూడా కొంత కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన ర్యాలీలో ప్రాఫిట్ టేకింగ్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో దట్ కుడ్ బి హ్యాపెనింగ్ నౌ. సో ఓవరాల్గా ఎఫ్ఐఐ ప్రాఫిట్ బుకింగ్ అయింది, రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చూడాలి. అదర్వైజ్ ఇందిరాగాంధీ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ని చేపట్టిన ఏకైక మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు సాధించారు ప్రస్తుతం. సో లెట్స్ విష్ హర్ ఆల్ ది బెస్ట్. నిఫ్టీ బ్యాంక్ ప్రస్తుతం 288 పాయింట్లు ఒక దశలో 900 పాయింట్లు కోల్పోయింది, మోర్ దాన్ 900 పాయింట్స్. నౌ ఇట్ ఈస్ డౌన్ బై అనదర్ 300 పాయింట్స్ సుమారుగా. సో మార్కెట్లో సెల్లింగ్ అనేది కొంత మనకు కొనసాగుతుంది. సో గెయినర్స్ ఏమున్నాయి ఏ గ్రూప్లో అని చూస్తే ఏ గ్రూప్ షేర్లలో మనకు బెర్జర్ పెయింట్స్ కనిపిస్తుంది, 8% పెరిగింది. పిఐ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, జై కార్ప్, కోటేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, విఎస్టీ ఇండస్ట్రీస్, అలాగే ఆస్ట్రల్ పాలీ, ఎడిల్వైస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా. ఓవరాల్గా ఎక్కువ టెక్ షేర్స్లో మనకు బయింగ్ కనిపిస్తుంది. బట్ లూజర్స్ లిస్ట్లో మనకు కనిపిస్తున్న ఎన్సిసి ఇవాళ ఈ స్టాక్ని ఏకంగా ఉతికి వదిలిపెట్టారు, ఆల్మోస్ట్ 20% డౌన్. సో ఆల్మోస్ట్ 16% డౌన్, 97 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. వీళ్ళకి ఏపీలో అమరావతికి సంబంధించిన ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు ఎన్సీసీకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం ఎవరికైతే ప్రాధాన్యం ఇచ్చిందో వాళ్ళని పక్కన పెడతారు అనే మాటలు వినిపిస్తున్న సమయంలో ఎన్సీసీకి ఆర్డర్స్ బహుశా మిస్ కావచ్చని అనుకుంటున్నారు. దాంతో స్టాక్ ఆల్మోస్ట్ 16-17% తగ్గింది. అలాగే 1% బెవరేజ్ ఆఫ్ కోర్స్ రొటీన్ స్టోరీ 10% మళ్ళీ వాళ్ళు కూడా తగ్గింది. అలాగే ఇన్ఫీబీమ్, ఇండియా సిమెంట్స్, ఈషిన్య హోటల్స్, రిలయన్స్ క్యాపిటల్, డిష్ టీవీ, నవకార్ కార్ప్, హెచ్డిఐఎల్, డిసిఎం శ్రీరామ్, సుజలాన్, దీపక్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి స్టాక్స్లో మనం ఫ్రెష్ బౌట్ ఆఫ్ సెల్లింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఆల్ ఇన్ ఆల్ వీకెండ్లో మనకు ఒక కరెక్షన్ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఈ పరిస్థితి గురించి అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మనకు సిరీస్ మొదటి రోజే మార్నింగ్ బాగుంది ట్రేడ్, బట్ తర్వాత సంహౌ మేబీ క్యాబినెట్ మార్పులు కావచ్చు ఆర్ వాట్ ఎవర్ మార్కెట్స్లో సెల్లింగ్ అనిపిస్తుంది. సో ఎటువంటి పొజిషన్స్ వీకెండ్ కోసం క్యారీ చేయొచ్చు? యా, ఐ థింక్ మనం ఉదయం కూడా చెప్పడం జరిగిందండి 12,047 అబోవ్ అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతూనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని. సో ఆల్మోస్ట్ నియర్ టు దట్ వచ్చి ఒక హెవీ సెల్లింగ్ రావటం చూసాం మనం. సో బేసికలీ ఈవెంట్ బేస్డ్ సెల్లింగ్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే ప్రాబ్లీ ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ప్లే చేస్తుందో దే మైట్ బి నోయింగ్ లైక్ నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తున్నారని, సో విచ్ దే డోంట్ వాంట్ ప్రాబ్లీ. సో అందుకోసం మనం ఆ హెవీ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో నిఫ్టీలో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 points దాకా సెల్, కరెక్ట్. సో మేబీ ఒక ఎఫ్ఐ వచ్చి అమ్మేసినా కూడా లిక్విడిటీ లేని మార్కెట్స్లో ఇలాంటి ఇష్యూస్ అవుతూ ఉంటాయి మనకి డెఫినెట్గా. సో బట్ అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రాబ్లీ 3 days ఇంకా కట్ చేయలేదు మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక. సో 11,836 అనేది 3 days. సో ప్రాబ్లీ దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మనం ఉదయం చెప్పినట్టు బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సపోర్ట్ అనేది మనకి 11,694 దగ్గర ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడి నుంచి 100 points ఇంకా పడితే కనుక లాంగ్ పొజిషన్సే క్రియేట్ చేయమని చెప్తాను, అదర్వైజ్ దెర్ ఈస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈజ్ లుకింగ్ లిటిల్ స్కేరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 6-day low బ్రీచ్ అవుట్ అని చూసాం ఇంట్రాడేలో. సో 30,564 అనేది 6-day low, ఆల్మోస్ట్ 623 దాకా రావటం చూసాం. అఫ్కోర్స్ కింద నుంచి ఆల్రెడీ 600 points అప్మో వచ్చింది కాబట్టి ఈ లో ఏదైతే ఉందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ హై అబోవ్ క్లోజ్ కాకుండా మార్కెట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ లో అనేది రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని ఫర్ ద టైమింగ్ అవాయిడ్ చేయాలి, అదర్వైజ్ ప్రాబ్లీ ఇవాల్టి లోస్ ఆ లెవెల్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 30,471 దగ్గర మేజర్ సపోర్ట్ అనేది ఉంది. అండ్ మనం కొన్ని స్టాక్స్ చూస్తున్నాం, ఎస్పెషలీ ఎఫ్ఎండ్ఓలో ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ 5%, 10%. అఫ్కోర్స్ ఎన్సీసీ దెర్ ఇస్ ఎ న్యూస్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఒక న్యూస్ తోటి పడింది. అదర్వైజ్ జేఎన్ ఇరిగేషన్ కానీ, ఇన్ఫీబీమ్ కానీ, ఇండియా సిమెంట్ అండ్ ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఈవెంట్ బేస్డ్ సెల్ ఆఫ్ కూడా మనం చూడొచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. దెర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ అబౌట్ 34 stocks ఏవైతే ఇవాళ పడ్డాయో, ఆల్మోస్ట్ ఫస్ట్ 10 stocks అవే ఉన్నాయి 8 to 10% పడ్డ వాటిల్లో. సో డెఫినెట్లీ వీటికి కంప్లీట్లీ దూరంగా ఉండాలి, ఎందుకంటే వీ డోంట్ నో పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. డెఫినెట్లీ వాలటాలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ జ్యువెలర్స్ మనం చూస్తే కనుక 15 days back ₹60 నుంచి ఆల్మోస్ట్ 160 దాకా వెళ్ళిన స్టాక్ అది. సో ఆల్మోస్ట్ 160 నుంచి మళ్ళీ 70 దాకా రావటం చూసాం. సో ఇలాంటి వాలటైల్ ఉన్న స్టాక్ ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ఓలోంచి తీసేస్తున్న స్టాక్స్ని ఈ సిరీస్కి అయితే టచ్ చేయొద్దని నా సజెషన్. సో మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి సమయంలో? చూడండి, ట్రేడింగ్ పరంగా ఈరోజు బాగా వాలటాలిటీ అనేది చూసామండి. మరి ముఖ్యంగా ఒక టైంలో ఒక ఫ్యూ మినిట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ విపరీతంగా పడ్డం చూసాం, తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ రికవర్ అయింది. ఏదైనప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోమంటాను. ఏదైతే మనకి ఎలక్షన్స్ రిజల్ట్ రోజు వచ్చిన హైస్ ఉందో దాదాపు ఈరోజు కూడా అదే హై అనమాట మనకి ఫ్యూచర్స్లో. దగ్గర అక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. ఇంకోటి మనం గమనించాలి, ఇక్కడ ప్రీమియం ఉన్న ఫ్యూచర్స్ ఇప్పుడు డిస్కౌంట్కి రావడం చూస్తున్నాము. నిఫ్టీ ఫ్యూచర్స్ 11,884 దగ్గర ఉంటే 11,892 దగ్గర క్యాష్ ఉంది, అంటే ఒక 10 point డిస్కౌంట్ నిన్నటి రోజు ప్రీమియం ఉంది. అంటే నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలో కూడా ఇక్కడ షార్ట్స్ అనేది బాగా బిల్డ్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో మార్కెట్స్ కంప్లీట్గా 1-sided పెరిగిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లానే బాగా పడుతుందని కూడా చెప్పను, ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. దాని తగ్గట్టుగా ట్రేడ్స్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతానికైతే బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అపోలో హాస్పిటల్ ఒకటి, ఇది రీసెంట్గా మనం చూసుకుంటే ఒక కన్సాలేషన్లో ఉంది. దీన్ని ఈరోజు ఆల్రెడీ 3% పెరిగింది కాబట్టి ఫ్యూచర్స్లో బై చేయాలనుకున్న వాళ్ళు ఎవరీ డిప్లో కూడా దీన్ని బయింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టాటా గ్లోబల్ బెవరేజెస్ అండి. ఇది రీసెంట్గా ఈ స్టాక్ బాగా మనకి అప్ ట్రెండ్లోకి రావడం చూసాము. 240+ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా కరెక్షన్స్లో ఈ స్టాక్ని కూడా కొనుక్కోమని చెప్తాను. ఇంకా మిడ్ క్యాప్లో ఆల్రెడీ మనం చెప్తున్నాం చాలాసార్లు, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ని కొనుక్కోమంటాను. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇప్పుడు ఈ టైం బీయింగ్ మాత్రం ఒక బుల్లిష్ ప్యాటర్న్ నుంచి ఒక డౌన్ ట్రెండ్లోకి బ్యాంక్ నిఫ్టీ వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడిప్పుడే లాంగ్ పొజిషన్స్ వెళ్ళొద్దని చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ఈరోజు మార్కెట్ పడడానికి దీనికి తోడు అటు గ్లోబల్ క్యూస్ బాగలేవండి. అటు మనకి యూరోపియన్ మార్కెట్స్ దగ్గరగా 2% అంటే డాక్స్ 150 to 160 పాయింట్స్ మైనస్లో ఉంది. అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. ఓవరాల్గా మార్కెట్ కొన్ని రోజులు కన్సాలిడేషన్తో పాటు కొంచెం డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. సో ఈసారి క్యాబినెట్లో చోటు దక్కనది సురేష్ ప్రభు ఆఫ్ కోర్స్ అండ్ జయంత్ సిన్హా, వీళ్ళిద్దరికీ చోటు దక్కపోవటం కొంత ఆశ్చర్యకరమైన సంఘటన. అండ్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి జి కిషన్ రెడ్డి వారికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్గా నియమితులయ్యారు. కిషన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్, TV5 హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకున్నాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో కొంత వాలటిలిటీ కొనసాగుతోంది. బట్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ ఇన్ లాసెస్ ఈ వీకెండ్ ఆఫ్టర్ క్యాబినెట్ అనౌన్స్మెంట్, పోర్ట్ఫోలియోస్ అనౌన్స్మెంట్ కొంత ఒక స్థిమితం కనపడుతోంది. బట్ అదర్వైజ్ లాసెస్ మాత్రం కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారుగా ఒక 170 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ఇది వరకు వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ రికమెండేషన్ లో తీసుకున్నాం సార్. అదేవిధంగా వచ్చేసి వీగ్లట్ అనేది ఇప్పుడు ఉన్నాయి సార్ నా దగ్గర ఒక 50 షేర్లు. అవి ఉంచుకోమంటారా, లాంగ్ టర్మ్ వదిలేయమంటారా? అదేవిధంగా వచ్చేసి ఇప్పుడున్న పొజిషన్ లో ఏవి తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి కొంచెం తెలియజేయగా కోరుతున్నాను. ఏ స్టాక్ అడిగారు మీరు? స్టాక్స్ రెండు పేర్లు కూడా అస్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఏ స్టాక్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఒక 4-5 years కింద మంచి రిటర్న్స్ వస్తాయి? అవి తర్వాత చెప్దాం. ముందు వీగార్డ్ గురించి ఎటువంటి సలహా ఇస్తారు? వీగార్డ్ ప్రాబ్లీ నియర్ టు ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుందండి. 247 వాజ్ ఆల్ టైమ్ హై. 2018 మేలో వచ్చింది ఇది 247 అనేది. సో డెఫినెట్లీ అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 డేస్లోనే స్టాక్ 205 నుంచి 235 దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ మీ దగ్గర ట్రేడింగ్ బెట్ అయితే కనుక ఒకసారి సెల్ చేసి యూ క్యాన్ వెయిట్ ఫర్ కరెక్షన్. మేబీ ప్రాబ్లీ ఇదేంటంటే ఇట్స్ ఆల్ టైమ్ స్పెసిఫిక్ కాబట్టి మేబీ సమ్మర్ తర్వాత మళ్ళీ సేల్స్ డౌన్ అయినప్పుడు ఈ స్టాక్ మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని రేంజ్ లాస్ట్ టైం కూడా అరౌండ్ 180 to 240 మధ్యలో ఉంది. సో డెఫినెట్లీ 50% ప్రాఫిట్ బుక్ చేయండి. సో మీకు నెక్స్ట్ 4 yearsకి కాకపోయినా కూడా దెర్ ఆర్ సర్టన్ స్టాక్స్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయండి. సో ఆ కోలో ఐ థింక్ దీపక్ నైట్రేట్ ఈజ్ వన్ ఐడియా. ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 314 ఉంది. సో 314 to 280 మీరు తీసుకోండి. అండ్ మీకు 4-year వ్యూ కావాలి అంటే ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో 108 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, అప్ టు 85. ఈ 4 yearsలో ఎప్పుడైనా కూడా వాలటాలిటీ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో 85 to 105 మధ్యలో మీరు ఫెడరల్ బ్యాంక్ కొనుక్కోవచ్చు. తర్వాత కలర్ మంచిర్యాల నుంచి సత్తయ్య. హలో సార్, అడగండి సత్య. యునైటెడ్ స్పిరిట్ రాడికో ఖైతాన్ గురించి చెప్పాలి సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? యునైటెడ్ స్పిరిట్స్ అండ్ రాడికో ఖైతానా? రాడికో ఖైతాన్ ఫ్యూచర్ అంటే లాంగ్ టర్మ్ కోసం ఇవి. లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్? యునైటెడ్ స్పిరిట్స్ పరంగా చూసుకుంటే ఓకేనండి. ఒకప్పటికి ఇప్పటికీ చాలా వరకు మనకి ఫండమెంటల్స్ పరంగా ఇది ఇంప్రూవ్ అయ్యింది. అయితే మనం చూస్తున్నాము ఈ ప్రొహిబిషన్ కొన్ని స్టేట్స్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం చూస్తున్నాము. అదే కానీ జరిగితే వీటికి కొంచెం సేల్స్ పరంగా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. బట్ ఫండమెంటల్ పరంగా రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న రాడికో ఖైతాన్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ బాగానే ఉన్నాయి. అయితే రాడికో ఖైతాన్ మనకి లాస్ట్ ఒక 1.5 yearsలోనే 150 నుంచి 400 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా మీరు కొనాల్సిన అవసరం లేదండి. రీసెంట్గా మనం చూసుకుంటే ఎలక్షన్స్కి ముందు ఇవి బాగా పెరుగుతాయి. అయితే ఈసారి ఆ పెరగడం కూడా పెద్దగా కనపడలేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోండి. రెండు కూడా కరెక్షన్స్లో ఒక లాంగ్ టర్మ్కి 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి వినోద్. హలో, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. అరేండి వినోద్, ఐటీసీ 275లో ఒక 50 shares ఉన్నాయండి, ఇంకొక 50 కొనొచ్చా లేకపోతే ఇంకా డౌన్ సైడ్ ఉంటుందా? కాల్గేట్ పాముని ఎస్ఐపి చేయొచ్చా ఎవ్రీ మంత్? సో ఆయన ఎఫ్ఎంసీజీ సెక్టర్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుంది. ఐటీసీ అండ్ కాల్గేట్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. ఐటీసీ పర్ఫార్మే చేయట్లేదు యాక్చువల్లీ. ఫర్ ద లాస్ట్ couple of yearsగా మనం చూస్తే కనుక స్టాక్ హ్యాస్ నెవర్ పర్ఫార్మ్డ్. సో ప్రాబ్లీ లాస్ట్ 2 years హై మనం చూస్తాం కూడా 10 years లో చూసినా కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇట్ హస్ జస్ట్ డబుల్డ్ అంతే. యా డబుల్డ్. వెరస్ హిందుస్థాన్ యూనిలీవర్ 3-4 times given 1000% return in the last 10 years. కరెక్ట్. సో ఐ థింక్ యు chose the wrong stock. ITC అయితే definitely not a good idea. So in case you want to be in FMCG అనుకుంటే గనుక ప్రాబ్లీ లివర్ కరెక్షన్స్ లో తీసుకోవచ్చు, లేదంటే డాబర్ ఇస్ ఆల్సో ఏ గుడ్ ఐడియా. అండ్ కాల్గేట్ పామోలివ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది స్టాక్లో. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 1350 నుంచి కరెక్ట్ అవుతూ 1130 దాకా రావటం చూసాం. సో 1018 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో డెఫినెట్లీ మీ ఎస్ఐపి ఐడియా ఇస్ గుడ్ ఐడియా. కాల్గేట్ యూ క్యాన్ డూ ఎస్ఐపి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐటీసీ ప్రాబ్లీ యూ క్యాన్ లుక్ ఎట్ లివర్ ఆర్ డాబర్. తర్వాత కాలర్ అనంతపురం నుంచి కుమార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ఎల్పిసి 88లో ఉన్నాయి సార్, అవి షేర్ తగ్గుతాను కదా, అమ్ముకోవచ్చు సార్ ఇప్పుడు, లేదంటే వెయిట్ చేయమంటారు సార్? రేషు గారిని చెప్పమంటారు అట్లా. సో 17% తగ్గింది ఎన్సీసీ కూడా అండి. ఇది ఇప్పుడు కొంచెం ఇప్పుడే మనకి ఆ న్యూస్ చూస్తున్నాం అంటే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినాక కొన్ని స్టాక్స్ ఆంధ్ర బేస్డ్ స్టాక్స్ కొన్ని పెరిగాయి, కొన్ని తగ్గడం ఇటువంటి చూస్తున్నాము. సో ఇది స్పెక్యులేషన్ అవుతుందండి, ఎగ్జాక్ట్గా చెప్పడం అయితే కష్టము. బట్ ఈరోజు చూసుకుంటే 16% ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. బెటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ 88లో కొన్నారంటున్నారు కాబట్టి కొంచెం పెరిగినప్పుడు అమ్మేసేసేయండి. అమ్మేసి ఇదే ఇన్ఫ్రాలో కొనుక్కోమని చెప్తాను, లైక్ రామ్కి లాంటి స్టాక్ని కొనుక్కోండి, పిఎన్సి ఇన్ఫ్రా లాంటి స్టాక్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. దీన్ని అయితే కొంచెం రిస్కీ బెట్ అవుతుందండి. ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా బాగుంది. ఇది న్యూస్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చే న్యూస్ కాబట్టి మనం ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పలేం. మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి ఇంతకుముందు నేను చెప్పిన స్టాక్స్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోండి. ఓకే, పిఎన్బి హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్, సో 3 హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్నే సెలెక్ట్ చేస్తున్నారు నరేష్. బెస్ట్ స్టాక్ ఏది వీటిలో మీ ఉద్దేశంలో? బిట్వీన్ పిఎన్బి, ఎల్ఐసి అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్. పిఎన్బి, ఎల్ఐసి ఆర్ ప్రిటీ స్టేబుల్ స్టాక్స్ అండి. వీటిలో వాలటాలిటీ తక్కువ ఉంటుంది, మూమెంటం కూడా తక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా తక్కువ ఇస్తాయి. సో డెఫినెట్లీ ఐబీ హౌసింగ్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఈక్వల్లీ ఉంటుంది. బట్ ఈ స్టేజ్లో ఈ 3 కూడా ట్రేడబుల్ స్టాక్స్ అండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫేవరబుల్ ఈ స్టేజ్లో. సో డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్, ఐబీ హౌసింగ్ ఈజ్ అ గుడ్ ఐడియా. లేదు మనకి రిస్క్ ఎక్కువ వద్దు, రిటర్న్ కూడా తక్కువ ఉంది ఓకే అనుకుంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ ట్రేడ్ ఇన్ ఎల్ఐసి హౌసింగ్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు పూర్ణచంద్రరావు. అడగండి పూర్ణచంద్రరావు. నమస్తే అండి. నమస్తే. సైంట్ నేను 740 తీసుకున్నానండి. సైంట్, ఓకే. అది రెనాల్డ్ వస్తుంది ఇంకా. సో మీ రేట్ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? 740. యా, ఎంత సమయం అంటే ప్రాబ్లీ 1 గుడ్ క్వార్టర్ ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చేస్తుందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ couple of వీక్స్గా, couple of మంత్స్గా అని చెప్పొచ్చు. సో 887 టాప్ అవుట్ అయింది స్టాక్, అండ్ మల్టీ మంత్స్లో కూడా బ్రీచ్ అవుట్ అని చూస్తున్నాం. ఎప్పుడైతే 576 బ్రీచ్ అయిందో ఈ స్టాక్ మీకు అరౌండ్ 500 నుంచి 475 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ద స్టాక్, డెఫినెట్లీ అరౌండ్ 500 మీరు యావరేజ్ చేయాలండి. 1 గుడ్ క్వార్టర్ ప్రాబ్లీ 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. సో ఉన్న పొజిషన్ ఉంచండి, మేబీ 475 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు తీసుకు. గణేష్ కుమార్, 31,800 కాల్ ఆప్షన్ యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకటే బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా వీక్గా ఉందండి. అట్ ద సేమ్ టైం మీకు మార్కెట్స్ మళ్ళీ రికవరీ అనేది ఉంది. మీరు యావరేజ్ చేసుకోండి అండి, కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోండి. అయితే ఇప్పుడే కాదు, మీరు ఒక పని చేయండి, మీరు మండే వరకు వెయిట్ చేయండి. మండే మార్కెట్ పరిస్థితులను బట్టి మీరు యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఏదైనా కూడా చాలా రిస్క్ ఉంది, ఎందుకంటే మీరు వీక్లీ బేసిస్ మీరు ప్లే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ 31,800 దాటడం అనేది బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా అయితే ఉండకపోవచ్చు. చాలా వరకు మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటాయి. కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి యావరేజ్ అయితే నా ఉద్దేశం ప్రకారం వద్దనే చెప్తాను. మార్కెట్ కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి, కొద్దిగా రికవరీ కనిపిస్తుంది లోవర్ లెవెల్స్ నుంచి. అండ్ ఎటువంటి స్టాక్స్ మనం మేబీ నెక్స్ట్ 2 to 3 years కోసం స్టాక్ పికింగ్ ఎలా చేయాలి, ఎటువంటి సెక్టర్స్ ఆర్ స్టాక్స్ ఈసారి ర్యాలీని లీడ్ చేస్తాయి, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడేందుకు మీ ఫేవరెట్ అనలిస్ట్ అందరూ విజయవాడ వస్తున్నారు. June 8 అంటే రేపు శనివారం కాకుండా తర్వాతి శనివారం వి కన్వెన్షన్ బెన్ సర్కిల్ దగ్గర విజయవాడ. సో ఈ అడ్రస్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ అనలిస్ట్ అందరూ మీతో మాట్లాడతారు. సో ఈ వర్క్షాప్కి అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ TV5.